రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పాట పాడారు. అంటే ఎంత ఎందుకు చెప్తున్నారంటే, మీరు లాయర్ కాబట్టి అవతల వాళ్ళ హావభావాలు బట్టి కూడా మీరు పసిగట్టగలరు. అందుకే అడుగుతున్నాను ఈ ప్రశ్న. నిన్న జరిగినటువంటి ఒక ఈవెంట్, షర్మిల గారి కొడుకు నిశ్చితార్థ మహోత్సవంలో అన్నా చెల్లెళ్ళ మధ్యలో ఉన్న సవాలు పెను సవాలుగా బయట పడిపోయినట్టుగానే పడింది. ఎంత దాచినా దాగదులే అన్నట్టు. అంటే ఎలా చూస్తారు మీరు అక్కడ? అంటే ఖచ్చితంగా ఒక సైకలాజికల్గా చూస్తే, ఉమెన్ సైకాలజీ ప్రకారం చూస్తే షర్మిల గారిని కానీ చెప్పండి మేడం, మీరు చెప్తే వినాలనుంది. సార్, ముఖ్యంగా నిన్న పెళ్లి హడావుల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఇంకా చాలా మంది ప్రబుద్ధులు వచ్చారు. అదే రకంగా గెస్ట్గా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. పాపం అన్నయ్య అంటే ఆడబిడ్డ కదా, లేకపోతే మేనల్లుడి పెళ్లికి దగ్గరుండి చేయాలి. అసలు చేతిలో గిఫ్ట్ కూడా తీసుకురాలేదంట, అదేందో ఆశ్చర్యం. నేను చూసాను, చేత్తో ఏమన్నా ఉంగరం ఉంటుందా, లేకపోతే నక్లెస్ ఉంటుందా, హారం ఉంటుందా, లేకపోతే కనీసం బొకే ఏమన్నా ఉంటుందా, అన్ని వెతుకుతుంటే ఏమీ కనపడలేదండి. వెళ్ళాడు, నవ్వలేక నవ్వలేక నవ్వుతున్నాడు. ఒక్క పళ్ళు కూడా బయటికి పడకుండా ఒక మనిషి నవ్వగలడు అంటే అది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం అవుతుందండి. సో అది కూడా హావభావాలు ఎలా ఉన్నాయంటే, డైరెక్ట్ గా పాప అనిల్ గారు ఉన్నారు ఫస్ట్, అనిల్ గారిని ఏమీ చేయలేకపోయారు. అదే రకంగా అనిల్ గారి కూతురు ఉంది, తర్వాత షర్మిలమ్మ ఉంది, అందరికి ఒక సింగిల్ హగ్ ఇచ్చుకుంటా వచ్చాడు. వెంటనే వెనకాల భారతమ్మ ఉంది. ఆ భారతి గారు అయితే ఎవరిని కనుచూపు మేరలో కూడా చూడలేదు, డైరెక్ట్ గా పెళ్లి కొడుకు చేయి పట్టుకుంది. మళ్ళీ వెంటనే స్టాండర్డ్ ఈస్ అటెన్షన్ అన్నట్టుగా పక్కకు తిప్పేసింది. పాపం జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా పట్టుకుని లాగాలన్న తపంతో ఉంది తల్లి. తల్లి ప్రాణం కదా పాపం, ఎంత కాదనుకున్నా బిడ్డ కాబట్టి. సో అతను వెళ్ళిపోతున్న పర్వంలో చెయ్యి పట్టుకునిందండి. అప్పుడు మాత్రమే భారతి గారు ఒక విజయం వెనకాల చూశారు. కానీ కనీసం భారతి గారు షర్మిలమ్మని పలకరించలేదు, భారతి గారు అనిల్ గారిని పలకరించలేదు. అసలు ఆ కుటుంబానికి ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు. టీవీల్లో ట్రోల్ చేస్తారని మనలాంటి వాళ్ళ పాపం, మనలాంటి వాళ్ళ ఆశల కోసం అక్కడ దాకా వచ్చి కంటి చూపుతో మొగుడిని కంట్రోల్ చేసేసిద్దా అనే దానికి సవాలండి. పాపం ఏదో పలకరిద్దామని కొద్దిగా ముందుకు 2 అడుగులు వేయిపోతున్నాడు. ఒక్క చూపు చూసింది, వెంటనే విజయమ్మ కళ్ళు చూశాడు, చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి సెకండ్ లోనే వదిలించుకున్నాడండి, చెయ్యి సెకండ్ లోనే వదిలించుకున్నాడు. అదేమన్నా చుట్టం చూపుగా వచ్చావా, నువ్వేమన్నా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా, లోకేష్ అనుకుంటున్నావా, ఆ కుటుంబానికి ఏం సంబంధం లేని వాడు అనుకుంటున్నావా, లేకపోతే వాళ్ళు ఏదో వస్తారు, నమస్కారం పెడతారు, బాగున్నారా అంటారు, చాలా బాగా జరిగిందమ్మా అంటారు, కంగ్రాచులేషన్స్ చెప్తారు, వెళ్ళిపోతారు. నువ్వు రక్త సంబంధికుడివి, నీ బాధ్యత లేదా? కనీసం ఆ చెల్లెలు కొడుకు పెళ్లికి నీ వంతు సహాయం ఇదేనా? అదే రకంగా రాజారెడ్డి అబ్బాయి పేరు పాపం, వాళ్ళ తాత గుర్తు రావాలా? మరి తాత గుర్తు రాలేదు, తండ్రి గుర్తు రాలేదు, పాపం తల్లి మనసు మాత్రం తల్లడిల్లిపోతున్న పర్వం నిన్నటి రోజు క్లియర్ గా చూసామండి. భారతి గారు కనుసైగతో కంట్రోల్ చేస్తున్న తరుణం నిన్న క్లియర్ గా చూసామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆట బొమ్మలాగా వెనుతిరిగి వెళ్ళిపోతున్నాడు వితిన్ సెకండ్ లో అంటే ఆ దృశ్యం కూడా నిన్నే చూసామండి. సో ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ భార్యలని 3 తెచ్చుకున్నాడు, 3 ఒకేసారి తెచ్చుకున్నాడా, ఇద్దరికి విడాకులు ఇచ్చే 3 దాన్ని తీసుకున్నాడా, ఇవన్నీ చెత్త పురాణం చెప్తుంటే ముందు నైతిక బాధ్యత, మానవ ధర్మం, తల్లిని చెల్లిని స్వాగతించని వాడివి రాష్ట్ర ప్రజలను ప్రేమిస్తావా, చిన్నాయని చావు కారణమైన విషయాల్ని వెలుగులో తీసుకురాని వాడివి మమ్మల్ని తండ్రి సమానంగా చూస్తావా, అదే రకంగా నీ సొంత ఆడబిడ్డ సునీతమ్మ ఒంటరి పోరాటం చేస్తుంటే తోడుగా నిలబడిన నువ్వు ఈరోజు రాష్ట్ర ప్రజలకి జగన్మామయ్య అవుతావా? ముందు రాజారెడ్డికి మేనమామవి, ముందు రాజారెడ్డి గారిని ఎలా పరికరించావు, రాజారెడ్డి గారికి ఏం గిఫ్ట్ ఇచ్చావు, ఒక ఖరీదైన కారు కొనిచ్చావా, ఒక ఉంగరం కొనిచ్చావా, నువ్వు కనీసం పూచికపుల్లు తీసుకొచ్చినా నీ సాక్షిలో పేపర్లు రాసి తెచ్చావాళ్ళే, కనీసం నువ్వు అసలు ఏమి ఇవ్వలేదన్న తరుణంతో కనీసం మా సాటిస్ఫాక్షన్ కన్నా ఏదో ఉంగరమో ఒక కారో లేకపోతే ఓ బంగ్లానో గిఫ్ట్ గా ఇచ్చి చచ్చి ఉండాల్సింది. ఆస్తులు ఏమి వచ్చినాయో లేదు తెలీదు, ఏదో పాపం మా ఎన్టీ రామారావు గారు పోతా పోతా మాకు ఇచ్చినటువంటి అదృష్టం ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు. సో రాజశేఖర రెడ్డి ఆస్తిలో సగం హక్కు తెచ్చుకుంటుందా షర్మిలమ్మ, మరి చూడాలా, నువ్వు పట్టణిస్తావా? కానీ భారతి అండర్ కంట్రోల్ నడుస్తుంది ప్రభుత్వమా, భారతి అండర్ కంట్రోల్ నడుస్తుంది కుటుంబమా అంటూ నిన్నటి రోజు కత్తి మీద సాన్లాగుందండి ఆ పెళ్లి రిసెప్షన్. ఇక పెళ్ళి ఎలా ఉంటుందో, అదే పెళ్లి ఇన్విటేషన్ అది ఎంగేజ్మెంట్ అనుకుంటాండి. సో ఇక పెళ్ళి ఎలా ఉంటుందో, ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుందో, రిసెప్షన్ ఎలా ఉంటుందో, పోన్ ఇంకెన్ని దౌర్భాగ్య దృశ్యాలు మనమే చూడాలో, తల్లి కొడుకుల ప్రేమను కూడా మధ్యలో విడతీసి వితిన్ సెకండ్స్ లో పరిగెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే
అబ్బా, మందు మాకు పెట్టడం అంటే ఇదే కాబోలేమోనండి, నాకైతే తెలియదు. తర్వాత కంటి సైగతో కంట్రోల్ చేయడం అంటే ఇదేమో నాకు తెలియదు. పెళ్ళాం చెప్తే వినాలని సినిమా ఎప్పుడో వచ్చిపోయిందండి, కానీ ఇప్పుడు మాత్రం డైలీ షెడ్యూల్తో జరుగుతుందేమోనండి. అంటే ఒకటి చెప్పండి మేడం, పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు ఎదురు పడడం ఇదే అనుకుంటారు కదా చాలా ఏళ్ళ తర్వాత. పెళ్లికి వస్తే చంద్రబాబు గారిని కూడా చూడాల్సి వస్తుందేమో, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉందంటారా? అవునండి అవును, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, ఆయన పుట్టుక గురించి, దత్తపుత్రుడు అని తల్లి తల్లి కులం గురించి, ఆ బిడ్డల గురించి అసభ్యంగా మాట్లాడినా సరే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒకటే అంటారు, జగన్ అనే ఒక సింగిల్ ప్రొనౌన్సేన్ అండి. సో అంతకు మించి ఆయన ఎప్పుడు కూడా ఆయన భార్యల గురించి కానీ, అంటే భార్యలు లేరులేని ఉన్నది ఒకటే, ఆవిడ అసలు ఇంకో పేరెత్తితే తనేలాగా ఉంది పాపం, ఒక భార్య స్టెప్నీలు 30 ఉన్న ఎప్పుడు కదిలించడండి. జగన్ నీ గురించి నాకు మొత్తం తెలుసు, నేను నోరు తెరిచి నిజం చెప్తే నువ్వు నీ బతుకు అని ఆపేస్తాడు, నోరు తెరవడు నిజం చెప్పడు, ఎందుకంటే అది నైతిక విజ్ఞత కాదు. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనే మాటలకి ఎందుకు నువ్వు అలా విచక్షణారహితంగా మాట్లాడుతున్నావు, నా తల్లి ఏం చేసింది, వదిలేసిన వెళ్ళిపోయినటువంటి ఆడబిడ్డలైనటువంటి ఆ భార్యల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? సో ఖచ్చితంగా జగన్ అనే ఒక సింగిల్ ప్రొనౌన్స్ తప్ప ఎప్పుడు ఆ కుటుంబాన్ని కానీ, అతని భార్యని కానీ, అతని తల్లిని కానీ, చెల్లెని కానీ ఎప్పుడు దూషించలేదండి. నా పెళ్లి గురించి మాట్లాడుతున్నావా, నీ రాజారెడ్డి గారి పెళ్ళి ఏంటి, మీ వివేకానంద రెడ్డి గారి పెళ్ళి ఏంటి, ఆ పెళ్ళో పాపం 60 ఏళ్లకు ఒక బిడ్డను కన్నాడు కదా, ఆ స్టెప్ నేను అదే రకంగా ఇక నీ గురించి ఇవన్నిటి గురించి ఎప్పుడు, షర్మిలమ్మ కూడా 2వ పెళ్ళి అనుకుంటాండి బహుశా. సో ఏదైనా కానీ ఎప్పుడు ప్రస్తావించలేదండి. సో అంత విజ్ఞత గల వ్యక్తి అండి. సో అందుకనే ఆ తల్లి స్వాగతించి అది ఖచ్చితంగా పెళ్లికి ఇన్వైట్ చేసినారు. ఆయన కూడా గొప్పగా ఎన్ని పనులు మానుకొని మరి ఆ ఇన్విటేషన్ తీసుకొని అక్కడ అటెండ్ అయ్యారు. అదే రకంగా శుభాకాంక్షలు తెలుపుతూ చుట్టం కదా గెస్ట్ కదా వెళ్ళిపోయారు. కానీ రక్త సంబంధికుడు కూడా గెస్ట్ కంటే ఫాస్ట్ గా వెళ్ళిపోయాడంటే ఇక చూడాలి, ఇక రానున్న పర్వంలో మంచికే నువ్వు రాలేదంటే ఇక చెడుకే నువ్వు వస్తావయ్యా, మంచికి కూడా నువ్వు 5 నిమిషాలు నుంచోలేకపోయావంటే చెడుకు నువ్వేం సహాయపడతావయ్యా అంటూ ఈరోజు ఆ చెల్లి ఆవేదన, పాపం తల్లి కళ్ళలో మాత్రం బాధ భయంకరంగా నేను చూశానండి. నిజంగా బిడ్డని చేతులు పట్టుకుంటే ఆ స్పర్శ కోసం, ఆ స్పర్శ కోసం తల్లడిల్లిపోయిన తల్లి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ తల్లి కన్నీటి పర్యంతం అయిపోయింది, అప్పుడే చూడడం అండి ఆమెని అంత బాధగా, అంత సంతోషంగా, అంత ఆవేదనగా. మళ్ళీ నిన్నటి రోజు చూసాం చేతులు పట్టుకుంటే కనీసం అంటే కనీసం వాటేసుకోలేదు, దగ్గరుండలేదు, ముద్దు పెట్టుకోలేదు, అసలు హక్ చేసుకోలేదు, ఒక సెకండ్ అన్న తల్లితో కలపకండ కలవనీకండ వెనుతిరిగి వచ్చేసిన ఆ పుత్రుడు పుత్రోత్సాహం అంటారు చూడండి, ఇలాంటి పుత్రుడు పుట్టనేలా గిట్టనేలా అన్నట్టుగా ఆ కథకి ఇతనే సూత్రధారేమోనండి బహుశా. ఓకే చూద్దాం మేడం, త్వరలోనే వివాహం కూడా పెళ్ళి కూడా ఉంది కాబట్టి మనకి మరింత టపాసులు పేలుతాయేమో. అవునండి, ధన్యవాదాలు. పెళ్లికి ఇస్తారేమో గిఫ్ట్ బహుశా, పెద్ద గిఫ్ట్, సాక్ష్య పేపర్లు పెద్ద పేపర్లు, ఒక మంచి కార్ ఇస్తాడా, డైమండ్ ఉంగరం ఇస్తాడా, లేకపోతే పదవి ఏమన్నా రాసిస్తాడా చూడాలి మరి. ఓకే చూద్దాం మేడం, త్వరలోనే తెలుస్తుంది. ధన్యవాదాలు. నమస్తే.